హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇన్ని డేస్ అయిపోయింది కదా వీడియోస్ పోస్ట్ చేయలేదు ఏం లేదు కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను బట్ ఇప్పటి నుంచి అయితే డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ చేస్తాను వీడియోస్ అనేది ఇదైతే నేను రీసెంట్గా అంటే లాస్ట్ ఫ్రైడే తీసిన వీడియో అండి ఆ ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ కలిసి బయటికి వెళ్తున్నాము అదనమాట వీడియో అయితే చూస్తూ ఉండండి మీకు అర్థమైపోతుంది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఫ్రైడే కాబట్టి ఆవియస్లీ నేను ఫ్రైడే ఏముంది రెగ్యులర్గా నేను ఇంటి ముందు నీట్గా ఓ చేసుకొని తడిబట్ట వేసుకొని ముగ్గు అనేది పెడతాను మీకు ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే అర్థమై ఉంటుంది కదా ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే నేను చెప్తున్నాను అనమాట అలా ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచేసి తడిబట్ట వేసేసి ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉందనమాట సో నేను కర్రీ అనేది చేస్తున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ కోసం అనమాట పిల్లలకి చాలా ఇష్టం అనమాట పన్నీర్ కర్రీ అలాగే చపాతి కూడా చేస్తున్నాను అనమాట బాక్సుల్లోకి వచ్చేసి నేను సాంబార్ చేస్తూ ఉన్నాను ఇలా రెడీ చేస్తున్నాను అనమాట నేను డీటెయిల్గా చూపించట్లేదు మీకు ఆల్రెడీ వీడియోస్లో పోస్ట్ చేశాను కాబట్టి అందులో ఇక టైం కూడా లేదు అలా షూట్ చేసేసాను నేను ఏం చేశాను ఏంటి అనేది మాత్రమే ఇలా ఫైనల్గా కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేది వేసేసి స్టవ్ ఆపేసాను దాని తర్వాత ఇక్కడైతే నేను చపాతీలు చేస్తూ ఉన్నాను అనమాట మా వారికి అలాగే ఇద్దరికి ముగ్గురికి లంచ్ బాక్స్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఇక మార్నింగ్ హడావిడిగా కొంచెం అలా షూట్ చేస్తూ ఉన్నానండి చపాతి అయిపోయింది అలాగే బ్రేక్ఫాస్ట్ పక్కన పెట్టేసిన తర్వాత రైస్ కూడా అయిపోయింది వాళ్ళకి డైలీ ఎగ్స్ కూడా నేను ఉడకబెడతాను అనమాట అవన్నీ వాళ్ళు తినాల్సినవి తీసుకెళ్లేవి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది అనమాట ఉడకపెట్టి పక్కన పెట్టేసి ఇక్కడ సాంబార్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ సాంబార్ రెసిపీ నేను ఎప్పుడు చూయించలేదు బట్ చూయిస్తాను అండ్ నెక్స్ట్ టైం నేను వీడియో తీసి పెడతాను అనమాట రెసిపీస్ ఏంటంటే నేను ఓ అని హంగామా ఏం చేయను చాలా సింపుల్గా టేస్టీగా చేస్తాను అనమాట ఇలా సాంబార్ కోసము త్రీ గ్లాసెస్ పెద్ద గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ బాయిల్ చేసి అందులో నేను వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో నా దగ్గర అవి యాడ్ చేస్తూ ఉన్నాను ములక్కాడు ఉంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేను ముల్లంగి కూడా వేసాను తర్వాత క్యారెట్ అనమాట ఇందులోకి అనపకాయ వేసుకోవచ్చు అంటే సొరకాయ అంటాం కదా సొరకాయ వేసుకోవచ్చు అలాగే వంకాయ వేసుకోవచ్చు అలాగే బెండకాయ మీ ఇష్టం మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మెయిన్గా నేను ఇక్కడైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయ టమాటో అన్నీ వేసి చక్కగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ పప్పు కూడా కందిపప్పు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట దీంట్లోకి పచ్చిమిర్చి టమాటో కూడా వేసేసి ఆల్రెడీ వాటర్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా ఈజీగానే ఉడికిపోతాయండి ఇందులోకి నేను ఒక్కొక్కసారి పచ్చి కూడా వేస్తాను బట్ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్లో లేవు కాబట్టి సో నేను వేయట్లేదు ఇక్కడ చింతపండు పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా అంత సైజు చింతపండు నానబెట్టేసాను అనమాట ఇది కూడా త్వరగా మనకి పులుసు రావాలి అంటే ఏం చేయాలి అంటే వేడి నీళ్ళలో నానబెట్టాము అంటే త్వరగా మనకు ఆ పులుసు అనేది తయారైపోతుంది అనమాట ఇలా స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే పిల్లలకి హడావిడి కాకుండా కొంచెం నీళ్ళు కాగపెట్టేసి అందులో చింతపండు నానబెట్టేసాము అంటే త్వరగా లోపు మనకు చింతపండు జ్యూస్ కూడా రెడీ అయిపోతుంది ఇందులోకి నేను కొత్తిమీర అలాగే కరివేపాకు అండి వేసేసి తగినంత కారం కూడా యాడ్ చేశాను ఇక్కడ ఏంటంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఆరో ఏడో తీసుకున్నాను కాబట్టి నేను తగినంత కారం వేసుకున్నాను ఎక్కువ కారం ఉంటే సాంబార్లో టేస్ట్ ఉండదు ఎందుకంటే మనము సాంబార్ పొడి కూడా వేస్తాం కాబట్టి ఇందులోకి నేను సాంబార్ పొడి కూడా వేసాను వన్ టేబుల్ స్పూన్ వేసాను అనమాట ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ ఏం కాదు నార్మల్గా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా ఆ ప్యాకెట్స్ కొని వాడతానమాట ఒక మంచి కంపెనీ తీసి ఎప్పుడు రెగ్యులర్గా ఒకే కంపెనీ యూజ్ చేస్తూ ఉంటాను కందిపప్పు ఇలా ఉడకపెట్టే శనిపేశాను అనమాట పప్పు గుత్తితో తర్వాత ఇలా దీంట్లోకి కొంచెం వెజిటేబుల్స్ మనకు ఉడికాయి అనుకున్నప్పుడు జ్యూస్ కూడా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఉడకపెట్టిన పప్పు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట అంతేనండి సాంబార్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత దీన్ని ఏంటంటే మనం పోపు కూడా పెట్టుకోవాలి ఇలా కూరగాయలన్నీ కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి పప్పు కూడా మనం ఉడకబెట్టుకున్న పప్పు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత సాంబార్లోకి పోపు పెట్టుకోవాలి అది ఉడుకుతూ ఉండంగానే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న కడాయి తీసుకున్నాను అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి దాంట్లోకి ఆవాలు యాడ్ చేసుకున్నాను ఆవాలు కొంచెం ఇలా ఆడిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి వెల్లుల్లి ఏంటంటే ఒక ఆరు రేగులు తీసుకొని రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట దంచి వేసుకోవాలి అందులోకి ఏంటంటే కొంచెం మెంతులు మెంతులు యాడ్ చేయడం వల్ల సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండు ఎండుమిర్చి దాని తర్వాత కరివేపాకు ఫస్ట్ ముందుగా వేసాం కదా తర్వాత ఇందులో పోపులోకి వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూసారు కదా సాంబార్ ఏదన్నమాట రెడీ అయిపోతుంది మరి ఎక్కువగా మనము ఉడకబెట్టినా కూడా సాంబార్ టేస్ట్ అనేది మారిపోతుంది సో మనం ఒక ఈ వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకొని పప్పు కలిపిన తర్వాత బాగుంటుంది ఫైనల్గా నేను కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇష్టం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది వంట అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రైడే కదా ఇంకా నేనైతే పూజ రూమ్లో పూజ చేసుకుంటున్నాను అనమాట కొంచెం నేను ప్రసాదం కూడా చేశాను అమ్మవారికి నేను పూలేంటంటే ఇవి కొన్ని ముందు రోజే విడిపూలు తెచ్చుకొని అల్లుకొని పెట్టుకుంటాను అనమాట మా ఇంట్లో ప్రతి థర్స్డే ఫ్రైడే సాటర్డే నేను పూలు పెట్టుకొని నిత్యం ఇలా త్రీ డేస్ అయితే ఇలాగే పూజ చేసుకుంటాను అనమాట మేము బయటికి వెళ్ళాము అని చెప్పాం కదా ఎక్కడికి అంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లండి వాళ్ళది ఇది వచ్చేసి వేరే చెన్నైలోనే బట్ వేరే ప్లేస్లో మేమున్న ప్లేస్ కాకుండా ఇంకొక ఏరియాలో వాళ్ళది ఇండిపెండెంట్ హౌస్ అనమాట మేము ఉండేది ఏంటంటే సొసైటీ అపార్ట్మెంట్లో ఉన్న సొసైటీలో ఉంటాం కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు అది కట్టించుకున్నారు అనమాట హౌస్కి వెళ్దాము అని చెప్పి అన్నారు మేము ఒక ఒక సెవెన్ మెంబర్స్ని కలిసి ఇలా అవుటింగ్ లాగా పిక్నిక్ లాగా వచ్చామన్నమాట ఈ ఇంటికి తను ఎప్పటి నుంచో వెళ్దాము అంటున్నారనమాట అలా ముందు రోజు అడిగారు వెళ్దాము రేపు అని చెప్పి ఓకే అనేసి మేము అందరం కూడా ఇక్కడికి వచ్చామన్నమాట వీళ్ళ హౌస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బాగుంది ఈ హౌస్ని చూడంగానే నేను ఏంటంటే నా వీడియోస్లో ఒక మెమరీ లాగా ఈ హౌస్ని ఉంచాలి అని చెప్పి నేను ఇలా వీడియో తీసుకున్నాను అనమాట నాతో పాటు మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా ఇంటిని అందుకని చెప్పి వీడియో తీశాను ఏంటంటే రెగ్యులర్గా ఇండిపెండెంట్ హౌసెస్ మనం చూస్తూ ఉంటాము బట్ ఇంత ఓపెన్ ప్లేస్ గార్డెనింగ్ నాకు చాలా బాగా నచ్చింది అందుకనే మీతో షేర్ చేసుకోవాలి అనిపించి నేను వీడియో తీసుకున్నాను మేమందరం కలిసి ఇలా వంట చేసుకున్నామండి ఇక తట్టా సర్ది వెళ్ళినట్టు ఇక్కడి నుంచి గిన్నెలు తీసుకెళ్ళేసి చక్కగా వంట చేసుకొని ఏమీ లేదండి ఎక్కువ ఐటమ్స్ కూడా కాదు ఒక నాలుగు ఐటమ్స్ చేసుకున్నాము బిర్యానీ వెజ్ కర్రీ రైతా ఒక స్వీట్ చాలు కదండి అంత మంచి వాతావరణంలో అసలు ఎలా ఉందంటే ఫ్రెష్ ఎయిర్ వస్తూ అలా పంచు ఉందన్నమాట ఆ పంచలో కూర్చొని చాలా కబుర్లు చెప్పుకున్నాము మా చిన్నతనంలో మనకేంటంటే పల్లెటూర్లలో పెద్ద పెద్ద హౌజెస్ అలా ఓపెన్ ప్లేస్లు ఎక్కువగా ఉంటాయి కదా మనం అలా పంచులో కూర్చుని మెట్ల మీద చూస్తూ ఉంటే నాకు అదైతే నా పాత మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయనమాట మా ఇల్లు కూడా అలా పంచు ఉండి మెట్లు అలా ఉండేవన్నమాట సో నాకు అది గుర్తొచ్చింది చాలాసేపు మాట్లాడుకున్నాము పిక్స్ దిగాము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ఎంజాయ్ మొత్తం మేము ఎంజాయ్ ఎలా చేసాము మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఈ చిన్న వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను లంచ్ తినేసి పిల్లలు వస్తారు కదా ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయామనమాట అక్కడ గాలి చూసారు కదా ఎంత మంచి ఎయిరు అనమాట ఫ్రెష్ ఎయిరు చాలా బాగుంది ప్లేస్ కూడా ఇలా లాస్ట్ లో ఏంటంటే మేము దిగిన పిక్స్ అనేది వీడియో ఎండింగ్ లో ఇలా యాడ్ చేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్